అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం భారతి తీర్థం ఆశ్రయం మనిషి తాను ఒక పని చేశాడనుకోండి ఆ పనిలో తన లాభం నష్టం నష్టముందా లేదా తనని తను సమర్థించుకోవడము నేను చేసింది ఇది ఈ గొప్పతనం అనుకోవడం ఇట్లాంటివన్నీ అనుకుంటాడు తాను చేసిన దానికి ఇంత ప్రతిఫలం కూడా ఆశిస్తున్నాడు కానీ మనము చేసుకునే లెక్కలకు పరమేశ్వరుడు చేసే లెక్కలకు చాలా తేడా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే మనం అనుకుందామండి ఒకరికి మనం దానం చేస్తాం ఈరోజు నేను దానం చేశాను నాకు ఇంత పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ నువ్వు అనుకునేంత పుణ్యము వస్తుందా లేదా అన్నది నీకు తెలియదా లెక్క ఆ ఈశ్వరుడికే తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుందంటే కథ నుంచి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే వీధులలో ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళిద్దరు కూడా రాజధానికి బయలుదేరారు బయలుదేరినప్పుడు ఏమైందంటే ఆ కాలంలో రోడ్స్ ఉండేది కాదు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు మధ్యరాత్రి ఎక్కడనో పడుకోవడము అక్కడ బౌన్ చేసుకుని మళ్ళీ రాజధానికి వెళ్ళి వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకొని రావడం ఇలాంటివి జరిగేది అయితే వాళ్ళు రాత్రికి వాళ్ళకు కావాల్సిన భోజనం సదుపాయాలు అన్నీ చేసుకొని బయలుదేరి వెళ్లారు దగ్గర దగ్గర చీకటి పడే సమయానికి ఒక అడవిలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గరికి ఆగిపోయారు ఆ దేవాలయం మూసింది దేవాలయం అరుగులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఏమనుకున్నారంటే వరే మనం ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడ పడుకొని ఇక్కడ బావి ఉంది రేపు ఉదయం కాలకృత్యాలన్నీ తీర్చుకొని రేపు ఉదయం బయలుదేరి రాజధానికి వెళ్దామని అనుకుంటారు అనుకొని అక్కడ కూర్చొని అన్ని సర్దుకొని మాట్లాడుతున్న సమయంలో ఒక అతను గుర్రం మీద వస్తాడు ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తి గుర్రం ఆపేయమంటే ఏమండి మీకేం అభ్యంతరం లేకుంటే నేను కూడా ఇక్కడ పడుకుంటానంటే అంటారు మాకేం అభ్యంతరం అండి ఇది మాది కాదు గుడి పరమేశ్వరుడిది మీరు కూడా మంచిగా ఇక్కడ ఉండండి అంటే అతను కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని కూర్చొని ఉంటాడు అంత లోపల ఏమైతుందంటే వీళ్ళు భోజనాలు చేద్దామని ఆ యొక్క సద్దిమూట అంటారు కదా దాన్ని తెరిచేటప్పటికి ఇతను దగ్గర ఏమీ లేదు అతను వీళ్ళనే చూస్తూ ఏమంటాడంటే మీరు ఏమనుకోకపోతే మీ దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా నాకు ఇవ్వండి నేను ఉదయం నుంచి నాకు ఎక్కడ అవకాశం లేక నేను భోంచేయలేకపోయాను ఆకలితో ఉన్నాను అనుకుంటాను అనేటప్పటికీ అయ్యో దాందే ఇస్తాం ఇస్తామనుకుంటారు వీళ్ళు కూడా మంచి వ్యక్తులే అయితే చూసుకునే వ్యక్తి ఉందో ఒక వ్యక్తి దగ్గర మూడు రొట్టెలు ఉంటాయి ఒక దగ్గర ఒక వ్యక్తి దగ్గరనేమో ఎనిమిది రొట్టెలు ఉంటాయి అయితే అప్పుడు ముగ్గురు ముగ్గురు ఎలా పంచుకోవాలి కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఒకరు ఏమంటారంటే అరే రేరే పొరపాటు అయింది ఒక రొట్టె ఎక్కువ ఉంటే తలా మూడు తినేవాళ్ళం కదా అనుకుంటారు అనుకున్నాక ఎవరైతే మూడు రొట్టెలు ఉన్న అంటాడంటే దానికి కూడా పెద్ద ఇబ్బంది లేదురా ఓ పని చేద్దాం మనం ప్రతి రొట్టెను మూడు భాగాలు చేద్దాం అంటే నావి తొమ్మిది అవుతుంది తర్వాత నీవి పదిహేను అవుతుంది మనకు మొత్తం ఇరవై నాలుగు అవుతుంది తల ఎనిమిది ఎనిమిది పీసెస్ తిందాం అనేటప్పటికీ ఆ ముగ్గురు కూడా అట్లా మూడు మూడు భాగాలు చేసి ఎనిమిది ఎనిమిది పీసెస్ తీసుకొని వాళ్ళు బోన్ చేస్తారు ఆ రోజు రాత్రికి నిద్రపోతారు తెల్లారు లేస్తారు కాలకృత్యాలు తీసుకుంటారు ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తి వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏమంటాడంటే నిజంగా కూడా మీరు నాకు నిన్న అన్నదానం చేసి నన్ను ఆ ప్రాణాన్ని రక్షించారండి లేకుంటే నేను ఆకలికి తల్లడి వెళ్తున్న ప్రాణం పోతున్నా అనుకున్నాను నా దగ్గర డబ్బు రూపకంగా ఏం లేదు కానీ నా దగ్గర ఎనిమిది వజ్రాలు ఉన్నాయి ఈ వజ్రాలు మీకు ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి ఆ ఎనిమిది వజ్రాలు ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికీ ఎనిమిది వజ్రాలు ఎలా పంచుకోవాలి మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే మొదటి వ్యక్తి ఏమంటాడంటే అరే ఇద్దరం కలిసి వచ్చాము మనమిద్దరం స్నేహితులం చెరి నాలుగు తీసుకుందామంటాడు కానీ ఇంకొక వ్యక్తి ఉంటాడు అది ఎట్లా కుదురుతుంది నువ్వు మూడు రొట్టెలు తెచ్చావు నేను ఐదు రొట్టెలు తెచ్చాను నీకు మూడు ఇస్తాను నాకు ఐదు ఇస్తాను అంటాడు అది కాదురా నేనే కదా నేను ఈ మూడు ఎనిమిది భాగాలు చేయి ఇవన్నీ మనం చెప్పుకుంది నేను కదా మనం ఇలా చేయకూడదు ఇది ధర్మం కాదు కలిసి వచ్చాము అది ఇది అంటారు అది న్యాచురల్గా ఏంటంటే డబ్బు వచ్చేటప్పటికి మనుషుల యొక్క మనుషులు మారుతాయి కనుక ఐదు మూడు ఐదు మూడు దగ్గర ఉండేటప్పటికి సరే ఒక పని చేద్దాం మనం ఎట్లాగో రాజధానికి పోతున్నాం రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్తారు రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్తారనమాట రాజా నిన్న జరిగిన సంఘటన ఇది మేము ఒకరికి దానం ఇచ్చాము నేను మూడు రొట్టెలు ఇచ్చాను వీడు ఐదు రొట్టెలు ఇచ్చాడు తర్వాత నేనేమన్నానంటే కలిసి వచ్చాం గనుక నాలుగు నాలుగు తీసుకోవాలంటే వీడు ఐదు మూడు ఐదు మూడు అంటుండు మీరే నిర్ణయించండి స్నేహితులలో ఎవరికి నష్టం కాకుండా చూడండి అనేటప్పటికీ రాజుకు కూడా ఒక పక్కనేమో అనిపిస్తుంది కలిసి వచ్చిన స్నేహితులు నాన్నాలు తీసుకుంటే పరిపోతుంది అనిపిస్తుంది ఇంకొక పక్కనేమో ఐదు మూడు ఇది కరెక్ట్ కదా అనిపిస్తుంది సరే మీ ఎనిమిది వజ్రాలు ఇక్కడ పెట్టి రేపు రండి ఈ సమస్యకు పరిష్కారం చేస్తానండి రాజు అంతపురంలోకి వెళ్ళిపోతాడు చీకటి పడుతుంది రాజు మనసులో అదే ఉంటుంది ఆ ఉన్న సమయంలో నిద్రపోతాడు కానీ నిద్రలో కూడా రేపు పరిష్కారం ఎలా చేయాలి ఎలా చేయాలని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడు అంటే దేవుడి యొక్క లెక్క ఎలా ఉంటుంది మనుషుల లెక్క ఎలా ఉంటుంది మనం తెలుసుకొని ఆ దేవుడి లెక్కలకు మనం ఎదిగేటట్టుగా మనం ఉండాలి దేవుడు ఏమంటాడు ఎందుకు రాజా ఇంతగానూ బాధపడుతున్నావు అంటే రాజు చెప్తాడు ఈ విధంగా మూడు ఐదు ఎనిమిది రొట్టెలు ఇచ్చారు ఇవి ఇలా అనేటప్పటికీ అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే రాజా ఎవరైతే మూడు రొట్టెలు ఇచ్చారో వాడికి ఒక్క వజ్రం ఇవ్వు ఎవరైతే ఐదు రొట్టెలు ఇచ్చాడో వాడికి ఏడు వజ్రాలు ఇ అంటాడు రాజు ఆశ్చర్యపోతాడు ఇప్పుడే సమస్య నేను మూడు ఐదు తెంపలేకపోతున్నాను నాలుగు నాలుగు ఏమంటున్నారు ఈ రాజు వచ్చి మొద దేవుడొచ్చి మొదటి వాడికి ఒక వజ్రం ఏమంటాడు వీడికేడి ఏమంటే రేపు నీ నేను యొక్క తీర్పునిస్తే ఆ గుండె బలి దీనికి పరిష్కారం ఎట్లా అంటే అప్పుడు రా దేవుడు అడుగుతాడు రాజా నాకు ఒక మాట చెప్పు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆ దానం చేశారు రొట్టెలనంటే ప్రతి రొట్టెను మూడు భాగాలు చేశారు మూడు భాగాలు చేసేటప్పటికీ ఇరవై అయినాయి ఎనిమిది ఎనిమిది తీసుకున్నారంటే సరే మొదటి వాడి దగ్గర ఎన్ని ఉండే అంటే మూడు ఉండే అవి ఎన్ని అయినాయి అంటే తొమ్మిది అయినాయి రెండో వాడి దగ్గర ఎన్ని భాగాలు అయ్యాయంటే పదిహేనైనాయి అంటే మొదటి వాడు ఎనిమిది భాగాల రొట్టె వాడు తిన్నాడు వాడి దగ్గర మిగిలింది ఒకటే భాగం రెండో వాడి దగ్గర ఉంటే వాడు ఎనిమిదిని తిని ఏడు ఇచ్చాడు వీడిది ఒకటి వాడి ఏడు అంటే అప్పుడు ఏమైనా ఎనిమిది అతిథికి ఇచ్చారు అంటే వీడు మీ ఏడు భాగాలు తిన్నాడు కనుక వీడు ఒకటే భాగం ఇచ్చాడు కనుక ఒక్క వజ్రం ఇయ్యి ఇతను ఏడు భాగాలు ఇచ్చాడు కనుక ఏడు వజ్రాలు ఇవి అంటాడు అంటే దేవుడి లెక్కలు ఎలా ఉంటాయండి మనం మనం ఏమనుకుంటామంటే నేను ఒక కార్యం చేశాను అక్కడ దేవుడి ఖాతాలో నాకు ఎంతో పడుతుంది అనుకుంటాం కానీ మనకు తెలియదు దేవుడి ఖాతా ఎలా ఉంటుందో ఎలా తాను బ్యాలెన్స్ షీట్ మన కొరకు ప్రిపేర్ చేస్తాడో తెలియదు ఏది ఆశించకుండా ముందుకు వెళ్ళడానికే మనం ప్రయత్నం చేయాలి తెల్లవారినాక ఆ ఇద్దరు వచ్చేటప్పటికి రాజు అప్పుడు ఏం చెప్తాడంటే ఒరే నువ్వు మూడు రొట్టెలు ఇచ్చావు కనుక నీకు ఒకటే వజ్రము ఇతను ఐదు రొట్టెలు ఇచ్చాడు గనుక ఏడు వజ్రాలు అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటి రాజు ఇలా తప్పుడు తీర్పు చెప్తున్నాడని అప్పుడు రాజు చెప్తాడు ఇతను మూడు రొట్టెలలో ఏడు తొమ్మిది భాగాలు చేస్తే ఎనిమిది భాగాలు తన తిన్నాడు ఒక్క భాగమే అతనికి ఇచ్చాడు ఇతను పదిహేను భాగాలు తీసుకొని ఎనిమిది భాగాలు ఇతను తిన్నాడు ఏడు భాగాలు అతిథికి ఇచ్చాడు కనుక ఇద్దరు కలిసి ఎనిమిది ఇచ్చారు కనుక అతను ఎనిమిది వజ్రాలు ఇస్తే ఇతనికి ఒకటే వస్తుంది తనకి ఏడు వస్తుందని చెప్పేటప్పటికీ అందరూ కూడా ఈ యొక్క తీర్పు అమోఘం ఇట్లాంటి తీర్పు ఇప్పటివరకు వినలేదంటే అప్పుడు రాజు చెప్పాడు ఇది నా తీర్పు కాదు రాత్రి కలలో దేవుడు వచ్చి చెప్పాడు దేవుడు తీర్పు వేరుంటుంది మనం చేసేది వేరుంటుంది అని చెప్పి ప్రజలందరికీ కూడా ఇదొక గుణపాఠం ఉండాలని చెప్తాడు ఆ రోజు ప్రజల కొరకే మొగని ఈ రోజు మనకు కూడా మనం కూడా ఏది ఆశించకుండా మనకు తోచినంత మనం చేస్తూ పోతే అతను భగవంతుడు అక్కడ మన లెడ్జర్లో తాను పాస్ మార్క్స్ వేస్తాడా ఫెయిల్ మార్క్స్ వేస్తాడా ఇది ఏది ఆశించకుండా మనం ఈ విధంగా చేస్తూ పోతుంటేనే ఆ దేవుడి యొక్క దృష్టిలో మనం పడడానికి అవకాశం ఉంటుంది ఆ దేవుడు ఏ విధంగానైతే ఒక వ్యక్తికి ఏడు వజ్రాలు ఇచ్చాడో తను ఆశించకుండా ఇచ్చాడు ఐదుట్లు ఇచ్చాడు గనుక విధంగా మనం చేస్తూ ముందుకు పోతుంటే అంత సంపద మనకు వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు ఆ ఈశ్వరుడు కృప మన మీద ఉండాలని అనుకోవాలి